అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామలోని కట్నాల పిచ్చి అనే కథ గురించి తెలుసుకుందాం రచన మాచిరాజు కామేశ్వరరావు గారు కొడుకు వీరభద్రం పెళ్లి ముహూర్తానికి బయలుదేరవలసిన సమయంలో తాయారమ్మ ఒంట్లో బాగోలేదంటూ మంచం మీద మూలుగుతూ పడుకున్నది వీరభద్రానికి ఏం చెయ్యాలో తోచింది కాదు తల్లికి ఎటువంటి అస్వస్థత లేదని అతడికి తెలుసు ఆమెకు అత్తగారి లాంఛనాలు ముట్టబోవటం లేదన్న కోపం తీవ్రంగా ఉన్నది వీరభద్రం తల్లికి ఎంతగానో చెప్పిచూశాడు అన్నిటికీ ఆమె నా ఒంట్లో బాగోలేదు కోడలన్నాక ఇంటికి రాకపోతుందా నేను చూడకపోతానా అంటూ మొండిగా జవాబులివ్వసాగింది తాయారమ్మకు వీరభద్రం ఒక్కగానొక్క కొడుకు అతను మూడు సంవత్సరాలుగా మరొక ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు అతను అద్దెకుంటున్న ఇంటి పక్కనే ఒక పేద కుటుంబం ఉంటున్నది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న లలిత తమ్ముళ్ళ పాలన తానే చూస్తున్నది తండ్రి సంపాదన బహు తక్కువ ఆమె ఆ చాలీచాలని ఆదాయంతోనే గుట్టుగా సంసారం గడుపుకు వస్తున్నది ఆమె అందం చెప్పుకోదగినంతది కాకపోయినా ఆమె శాంతగుణం ఓర్పు ఇంటి పనుల్లో నేర్పు వీరభద్రాన్ని ఆకర్షించాయి లలిత వంటి భార్య దొరకడం అదృష్టమనుకున్నాడు వీరభద్రం ఆమె అభిప్రాయాన్ని తెలుసుకున్నాకే అతను తల్లిదండ్రులను వాళ్ళింటికి తీసుకుపోయాడు పాతికవేలు కట్నం ఇచ్చే పక్షంలో ఈ పిల్లను కోడలుగా తెచ్చుకోవచ్చు అన్నది తాయారమ్మ తిరుగు ప్రయాణంలో బండి ఎక్కుతూ వీరభద్రం ఆశ్చర్యపోతూ లలిత తండ్రి పాతిక రూపాయలు కూడా ఇచ్చుకోలేడు అన్నాడు తాయారమ్మ ముఖం కందగడ్డలా చేసుకుని అయితే ఈ దరిద్రగొట్టు సంబంధం మనకు వద్దే వద్దు అన్నది వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకొని డబ్బే ముఖ్యం కాదు నేను పెళ్లంటూ చేసుకుంటే లలితనే చేసుకుంటాను అన్నాడు వీరభద్రం తండ్రి ఎటూ మాట్లాడలేక తటస్థంగా ఉండిపోయాడు వాళ్ళు కట్నం ఇవ్వలేని పక్షంలో అత్తవారి లాంఛనాలకు వేలు ఇవ్వాలి అన్నది తాయారమ్మ పంతంగా అమ్మా ఈ లాంఛనాల సంగతి కూడా మర్చిపో పెళ్లి ఖర్చులకు గాను నేనే లలిత తండ్రికి కొంత డబ్బు సర్దబోతున్నాను అన్నాడు వీరభద్రం తరువాత ఆమె ప్రమేయం లేకుండానే పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి మర్నాడే పెళ్లి అప్పటికే బంధువులతో నాలుగు బళ్ళు కదిలి వెళ్ళిపోయాయి తాయారమ్మ ఆరోగ్యం బాగాలేదని వంక పెట్టి తండ్రి కొడుకులను వెళ్లమంటున్నది ఆ ఊర్లో వైద్యులకేం కొదవలేదు నీ పెట్టె సర్ది బాబాయ్ వాళ్ళ బండిలో పంపించేశాను అంటూ వీరభద్రం తొందర పెట్టాడు వాళ్ళు లలిత వాళ్ళ ఊరు యువతల ఉన్న ఏటిని సమీపించేసరికి బాగా రాత్రి అయింది అప్పటికే మిగతా ఏరు ఏరుదాటి వెళ్లిపోయాయి వీరభద్రం వాళ్లున్న బండి ఏటిని సమీపిస్తుండగా ఏటిలోకి కొత్త నీరు రావటంతో బాగా పొంగి ఉన్నది పొంగివున్నది మీదుగా నీరు ప్రవహిస్తున్నది ఏరు తీసేదాకా మనం ఈ ఒడ్డున ఉండిపోవలసిందే అన్నాడు బండివాడు మర్నాడు ఉదయానే పెళ్లి ముహూర్తం వీరభద్రం దిగాలు పడిపోతూ ఏరు ఎప్పటికి తీసేట్టు అని బండివాణ్ణి అడిగాడు చెప్పలేం అర్ధరాత్రికే తీయవచ్చు అలా కాక నాలుగైదు రోజులు పట్టినా పట్టవచ్చు అన్నాడు బండివాడు ఆ మాటలు విన్న తాయారమ్మ బండిలో ఉత్సాహంగా లేచి కూచున్నది అంతలో పెద్ద పెట్టున గాలిదుమారం ఆరంభమయ్యింది ఏటిగట్టుకు దగ్గర్లో కాస్త పెడగా ఒక పెంకుటిల్లున్నది బండివాడు బండిని ఆ ఇంటి ముందుకు తీసుకుపోయాడు వీరభద్రం తలుపు తట్టగానే ఒక నడివయసువాడు తలుపు తెరిచి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగాడు వీరభద్రం అతడికి సంగతి చెప్పి బయట చీకటితో పాటు గాలి దుమారం కూడా లేచింది మాది లంకంత ఇల్లు పెళ్లి ఈ ఇంట్లో చేసుకోదలుచుకున్న నాకు అభ్యంతరం లేదు అని నవ్వుతూ ఆ ఇంటతను లోపలికి దారితీసి పెద్దగా అమ్మా రాగిని మన ఇంటికి అతిథులొచ్చారు అంటూ కేక పెట్టాడు లోపలి గదుల్లో నుంచి రాగిని అన్న అమ్మాయి అక్కడికి వచ్చి వీరభద్రం తల్లిదండ్రులకు నమస్కరించింది ఆమెకు ఇరవై ఏళ్ల కన్నా ఎక్కువ వయసుండదు కళ్ళను మెరమెరలాడించే అందం తాయారమ్మ వద్దన్నా వినకుండా ఆమె అప్పటికప్పుడు వంట చేసి అందరికీ వడ్డించింది ఒక పెద్ద గదిలో పరుపులు దులిపి పక్కలు వేసి ఏమీ మొహమాట పడకండి ఏ అవసరం వచ్చినా కేక వెయ్యండి గదిలోనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది తాయారమ్మకు రాగిణిని చూస్తూనే మనసులో కొత్త ఆలోచనలు బయల్దేరాయి అందమైన పిల్ల ఇంటాయనకు ఒక్కగానొక్క కూతుర్లా ఉంది లాంఛనాల మాట అలా ఉంచి ఈ పిల్లను చేసుకుంటే అందగత్త అయిన కోడలితో పాటు ఏటి ఒడ్డున ఉన్న బహుముచ్చటైన ఇల్లు కూడా తమదవుతుంది ఏరు మనమంచికే పొంగినట్టున్నది అన్నది తాయారమ్మ ఉత్సాహంగా అదే మాట ఏరు త్వరగా తీస్తే మనం తెల్లవారి ముహూర్తం వేలకు ఆ ఊరు చేరుకోవచ్చు అన్నాడు వీరభద్రం ఆ ముహూర్తానికే రాగినిమెల్లో మూడు ముళ్ళు వేస్తే సరిపోతుంది అన్నది తాయారమ్మ వీరభద్రం ఉలిక్కిపడి నీకేమన్నా మతిపోయిందా అమ్మా అన్నాడు కోపంగా తాయారమ్మ తాను కోపం తెచ్చుకొని ఈ అమ్మాయికి అందం ఉంది వచ్చిన వాళ్లను ఆదరించటం తెలుసు ఎంతో కొంత కట్నం వాళ్ళలాగే కనబడుతున్నారు అన్నది పెళ్లంటే కట్నం వసూలు చేయడమేనా నాన్నకు తాతయ్య ఎంత కట్నం ఇచ్చాడో విన్నాలే అన్నాడు వీరభద్రం వీరభద్రం తండ్రి తల పక్కకు తిప్పుకొని చిన్నగా నవ్వుకున్నాడు తాయారమ్మ గతుకుమని అయినా ఆ రోజులు వేరు తెల్లవారగానే నేను రాగిని తండ్రితో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పిస్తాను కాదు ఆ పొంగుతున్న ఏట్లో హరి అంటాను అన్నది ఈ కొత్త సమస్యకు పరిష్కారం మార్గమేమిటో వీరభద్రానికి అర్థం కాలేదు అతడు ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు తిరిగి అతడికి మెలుకో వచ్చేసరికి తెల్లవారుతున్నది కిటికీలో నుంచి నీరు తీసిన సూచనగా వంతెన స్పష్టంగా కనబడుతున్నది అప్పటికే నిద్రలేచిన తాయారమ్మ వీరభద్రంతో ఇక ప్రయాణం అవుదామనుకుంటున్నావేమో అదేం కుదరదు నీ పెళ్ళి రాగినితో జరగవలసిందే అంటూ రాగినిని కేక వేస్తూ లోపలి గదుల్లోకి వెళ్ళింది తరువాత ఒకటి రెండు నిమిషాలు జరక్కుండానే తాయారమ్మ పెట్టిన కేక విని వీరభద్రం తండ్రి అక్కడికి పరిగెత్తారు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది ఇంటి పెరటివైపు తలుపులు బార్లా ఉన్నాయి తాము వెంట తెచ్చిన పెట్టె పెట్టిన చోటు ఖాళీగా ఉన్నది వణుకుతున్న తాయారమ్మ చేతిలో ఒక కాగితం ముక్క ఉన్నది వీరభద్రం దాన్ని తీసుకొని చదివాడు అందులో ఇలా ఉన్నది ఈ ఇల్లు మాది కాదు ఇంటివాళ్లు యాత్రకు వెళ్లారని తెలిసి మారుతాళం చెవులతో ఇంట ప్రవేశించాం ఎక్కడా ఒక్క విలువైన వస్తువు కూడా లేదు పెళ్లికి వెళుతున్న మీ పెట్టెలో విలువైన వస్తు సామగ్రి ఉంటుందని మాకు తెలుసు దాని తాళం బద్దలు కొట్టి మీకు నిద్రాభంగం కలిగించటం ఎందుకని అలాగే ఎత్తుకుపోతున్నాం ఏరు మామంచికే పొంగినట్టున్నది కళ్ళనీళ్లతో దిక్కులు చూస్తున్న తల్లితో వీరభద్రం అమ్మా దిగులు పడకు నీ నగలు వడ్డానం అన్నీ బాబాయ్ వల్ల బండిలో పంపాను నువ్వు కావాలనుకున్న ఈ అందమైన కోడలు అత్తవారింటికి వచ్చిన మర్నాడే ఇల్లంతా దోచుకొని పారిపోయి ఉండేది అన్నాడు తన నగలు విలువైన చీరలు పోనందుకు తాయారమ్మ సంతోషిస్తూ పెద్ద గండమే తప్పింది దీనితో నా కట్నాల పిచ్చి కుదిరిపోయినట్టే పదండి ముహూర్తం వేలవుతున్నది కాబోయే కోడలికి నా నగలన్నీ పెట్టి అలంకరించాలి అన్నది తల్లిలో వచ్చిన మార్పుకు వీరభద్రంతో పాటు అతడి తండ్రి కూడా చాలా సంతోషించాడు సమాప్తం